సో హలో గాయస్, అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అట్ ది సేమ్ టైం కొంచెం నర్వస్గా కొంచెం డల్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ కష్టం తర్వాత 10 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి ఒక ప్రాపర్ రికగ్నైషన్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్, సీరియల్స్ చేసి కూడా ఒక ప్రాపర్ రికగ్నైషన్ రాలేదు. సో ఇది బిగ్ బాస్ అనేది ఒక నాకు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్, అందరికీ నేను తెలుస్తాను, అందరింటికి దగ్గర అవుతాను, అందరి ఫ్యామిలీలో ఉండిపోతాను. అండ్ మేమందరం, నేనని కాదు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి, అంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు సేఫ్ ఉన్నారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటిది ఏంది, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఫోన్లు ఉండవు, ఏముండవు. సో ఒక రకంగా చూస్తే మెంటల్లీ మేము చాలా బాధపడుతూ ఉంటాం. మేము ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ఒక ఇది ఉంటుంది, ఇంట్లో వాళ్ళ అంటే కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో ఇలాంటి టైంలో కూడా మేము వెళ్తున్నామంటే, నేను వెళ్తున్నానంటే కారణం ఏంటంటే మాకు ఒక ప్రాపర్ రికగ్నేషన్, అట్ ది సేమ్ టైం మా తిండికి, అంటే ఒక ఫ్యూచర్ కోసం వెళ్తున్నాము రిస్క్ తీసుకొని. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అందరి కంటెస్టెంట్లకి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అవుతున్నారు. సో అందరినీ సపోర్ట్ చేయండి, అందరినీ అదేంటి ఎంకరేజ్ చేయండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే ఉంటారు, సో గెలుపు అనేది ఒక్కరిదే ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్ అంటే ఎవరి బిహేవియర్ వాళ్ళది క్యాల్కులేట్ చేసి మీ అందరు సపోర్ట్ చేయండి అంతే. అండ్ నా గేమ్ నేను మంచిగా ఆడతాను, ఇది మాత్రం షూర్. అందరితో మంచిగా, మనకు తెలుసు కదా మన గురించి, అమ్మా జీవితం మంచిగా హ్యాపీగా అందరితో మంచి జబర్దస్త్ ఫన్ గోయింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం కోపం ఎక్కువ, అది కూడా కంట్రోల్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను అంతే. సో అది కూడా నా తప్పు లేనప్పుడు నేను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే దానికి నేను ఖచ్చితంగా ఐ విల్ స్టాండ్ ఆన్ ఇట్ అండ్ నేను అది సాల్వ్ అయ్యేదాకా వదిలిపెట్టాను. అలా అని చెప్పేసి ఎవరితో నేను రిలేషన్షిప్ బ్యాడ్ చేసుకోను. సో అందరితో కలిసిమెలిసే ఉంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు నా గురించి. ఈ వీడియోనే నా పబ్లిసిటీ, అండ్ మీరందరూ ఈ వీడియోని లేదంటే నా గురించి నా హౌస్లో చేసే వీడియోస్ కానీ లేకుంటే నా ఫొటోస్ కానీ మీమ్స్ కానీ ఏమైనా వస్తే మీ అందరూ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ట్విట్టర్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ముందుగానే థ్యాంక్ యూ చెప్తున్నాను, సపోర్ట్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ జై హింద్.